ప్రియ భగవద్బంధువులారా, శ్రీకృష్ణ పరమాత్మను గ్రహించినటువంటి శ్రీమద్ భగవద్గీతలో ప్రథమ అధ్యాయం అర్జున విషాద యోగంలో 28వ శ్లోకాన్ని మనం చేరుకున్నాం. అర్జునుడి యొక్క దృష్టి పూర్తిగా మారిపోయింది. ఇంతకు ముందు వరకు తన శత్రువులుగా కనిపించినటువంటి ఈ కౌరవులందరూ కూడా ఇప్పుడు ఎప్పుడైతే కృష్ణ భగవానుడు ఒక మాయ చేసేసాడో, ఏతాన్ పశ్య, చూస్తావా, ఆ చూడు, వీళ్ళందరూ యుద్ధము చెయ్యాలి అని కోరుకునేటటువంటి నీ భీష్మ ద్రోణాదులందరినీ చూడవయ్యా అంటూ ఎప్పుడైతే వారి ఎదురుగా రథాన్ని నిలబెట్టాడో, అర్జునుడి యొక్క దృష్టి మొత్తం మారిపోయింది. ఇప్పుడు ఈ అర్జునుడి పరిస్థితి ఎలా ఉందో చూడండి. 28వ శ్లోకంలో కృపయా పరయావిష్ట విషీదన్ ఇదమబ్రవీత్ అర్జున ఉవాచ దృష్ట్వేమం స్వజనం కృష్ణ యుయుత్సం సముపస్థితః. కృపయా పరయావిష్టః, కృప అంటే దయ, జాలి. పరయావిష్టః అంటే బాగా నిండినటువంటి వాడై, అంటే కాస్త కూస్త కాదండి, బాగా జాలి కలిగితే ఏమిటవుతుందండి, మనం నష్టపోయినా పర్వాలా, మనం కష్టపడ్డా పర్వాలా, ఎదుటివాడికి ఆ సుఖం అందితే చాలు, ఎదుటివాడికి ఆ సహాయం నేను చేయగలిగితే చాలు, నా దగ్గర ఏమీ లేకపోని కానీ నా దగ్గర ఉన్న ధనమంతా వాడికి ఇచ్చేస్తాను, పాపం వాడు తినాలి కదా, మళ్ళీ నీకు వెళ్ళడానికి ప్రయాణం ఖర్చులు లేవురా, లేకపోయినా పర్లేదండి, ఏదో నేను తిప్పలు పడతానండి, కానీ పాపం వాడికి ఇద్దామండి. ఎలా అంటాడు ఈ మాట అంటే, మనసులో జాలి దయ బాగా నిండిపోతే పరసుఖాన్ని కోరుకుంటూ స్వసుఖాన్ని త్యాగం చేసి తనకుగా తాను దుఃఖాన్ని కష్టాన్ని ఆహ్వానించేటటువంటి స్థితికి చేరుకుంటాడు మనిషి. ఇది జాలి దయ యొక్క ప్రభావం. ప్రియ భగవద్ బంధువులారా, పర కృపయా పరయావిష్ట విషీదన్ ఇదం అబ్రవీత్. విషీదన్ బాగా కుమిలిపోతూ ఉన్నాడట, దుఃఖం ఆగకుండా మనసు భారమైపోయి కళ్ళంతా ఎర్రబడిపోయి ఒక దైన్యపు స్థితికి చేరిపోయి అర్జునుడు ఇదం అబ్రవీత్ ఇలా పలికాడట. ఎవరితోటి? అర్జునుడితోటి. అర్జునుడు ఎవరితో పలికాడు? కృష్ణ భగవానుడితోటి పలికాడు. అర్జున ఉవాచ దృష్ట్వేమం స్వజనం కృష్ణ యుయుత్సం సముపస్థితం. దృష్ట్వేమం స్వజనం కృష్ణ, హే కృష్ణ, దృష్ట్వో అంటే కృష్ణ అంటే ఆనందప్రదుడైనటువంటి వాడా అని, అంటే తానిప్పుడు ఏ స్థితిలో ఉన్నాడు? దుఃఖస్థితిలో ఉన్నాడు. దుఃఖం పోవాలంటే ఏం చేయాలి? ఆనందం కలగాలి. కాబట్టి అలాంటి దాన్ని ఇవ్వగలిగినటువంటి వాడు ఎవరు? నీవే అంటూ కృష్ణ అని, ఇందాక హృషీకేశ అని, ఒకసారి అచ్యుత అని, అంటే ఏ సమయంలో ఏ పదంతో సంబోధన చేస్తున్నారో అది ఆ సందర్భానికి తగినటువంటిది అన్నమాట. ఆనందాన్ని ఇచ్చేటటువంటి పరమాత్మ యుయుత్సం అంటే యోద్ధమిచ్చా యుయుత్సహ, అంటే యుద్ధము చెయ్యాలి అనే కోరిక కలిగినటువంటి వాడికి పేరు యుయుత్సువు అని పేరు. వీళ్ళందరెవరు? యుద్ధం చెయ్యాలి అని సముపస్థితం నిలబడ్డారు, ఒకటిగా చేరి ఉన్నారు. ఎవరు? ఈమం స్వజనం, వీళ్ళందరూ కూడా నా వాళ్ళు. దృష్ట్వా ఈమం స్వజనం, నేను చూచాను, చూస్తూ ఉన్నాను. ఇని కృష్ణ పరమాత్మకు చెప్తున్నారు. ఇలా చూస్తూ ఉన్నప్పుడు ఏం జరిగిందో చెప్పబోతున్నాడు తర్వాతి శ్లోకంలో. ప్రియ భగవద్బంధువులారా, ఇందులో చాలా రహస్యంగా బోధింపబడినటువంటి అర్థాలను మనం గమనించే ఉంటాం. నీవు చెప్పినట్లుగా నేను యుద్ధము చేయకోరినట్లుగా వారు కనిపిస్తున్నారు,
కాని నాకేమో మాతులాన్ భ్రాతృన్ స్వసురాన్ సఖీన్ బంధూన్ పితృన్ అని చెప్తున్నాడు. అంటే నాకేమో స్వజనులాగా కనిపిస్తున్నారు వాళ్ళందరూ, అంటే నా సొంత మనుషుల్లాగా కనిపిస్తున్నారు. కానీ వాళ్ళేమో ఎప్పుడు అవకాశం ఇక ప్రారంభమైపోద్దా బాణం కొట్టేసి చంపేద్దామని కనిపిస్తున్నారు. భగవన్, నా పక్షంలోని వారైనా ఎదుటి పక్షంలోని వారైనా మనుషులంతా నా వాళ్లే కదా, కదండి. ఇప్పుడు ఈ చెయ్యి పెట్టి ఈ చేతిని కొడతాను అని అంటే కూడా అయితే ఈ చేతికి దెబ్బ తగులుతుంది లేదా ఈ చేతికి దెబ్బ తగులుతుంది, ఏదైనా నా చెయ్యే కదా. ఈ చెయ్యి పెట్టి ఈ కంట్లో పొడుచుకుంటాను అంటే అర్థం నువ్వు ఈ చెయ్యి పెట్టి పొడువు, ఒక పుల్ల పెట్టి పొడువు. పుల్ల పెట్టి పొడవడం లేదండి, కంట్లో నా చెయ్యేనండి, ఇది నాదేనండి, ఇది కూడా నాదేనండి, ఇది కూడా నాదేనండి. ఏది నీదైనప్పటికీ ఈ వేలు కంటికి తాకితే అక్కడ నీకు బాధ కలుగుతుంది. అలాగా ఎదుటి పక్షంలోని వారు నా సైన్యాన్ని చంపినా నా బలాన్ని చంపినా నా తరపు వారు ఎదుటి పక్షంలోని వారిని చంపినా హతమార్చిన ఏది ఎలా జరిగినా నష్టం మాత్రం నాకే కదయ్యా, నా స్వజనులు కదయ్యా వీళ్ళంతా. వెళ్ళన నిన్నటిదాకా వారి పాద నమస్కారం చెయ్యనిది పచ్చి గంగ కూడా ముట్టేవాడిని కాదు. అటువంటి పితామహులు, అటువంటి ఆచార్యులు, గురువులు ఈవేళ వాళ్ళు ఎదురుగా విల్లు ఎక్కుబెట్టేసి బాణాన్ని అనుసంధానం చేసి వారి ప్రాణాలను హరించాలా, వారి రక్తాన్ని నేను కళ్ళ చూడాలా, ఏమిటి కృష్ణ ఇది అని అంటూ తనకు ఒక కుమిలిపోతున్నాడట అర్జునుడు. అయ్యో అని అంటే ఆ నైరాస్యం ప్రవేశించిపోయింది అర్జునుడి లోపలికి. ఇకపైన యుద్ధం చేయగోరినప్పుడు ఎలా ఉన్నాడో అర్జునుడు, ఈ నైరాస్యం ప్రవేశించాక ఎలా ఉన్నాడో, ఈ ఇక పైన ఎటువంటి స్థితికి చేరబోతున్నాడో చూద్దాం. జయ శ్రీకృష్ణ.